नमस्ते वेलकम टू टीवी 45 भारत स्वातंत्र उद्यमा की नांदी पलकिन घट्टम 1857 सिपाही तिरुगुबाटु दीनी वेनुक असलु कारणं एंटी असलें जरिगिंदी रंडी 2023 स्वातंत्र दिनोत्सवं नेपथ्यंलो मन देश चरित्रनु ओसारी नेमरु वेसुकुंदां भारत देश स्वातंत्र उद्यम पेर विनगाने मुंदुगा गुर्तुच्चेदी 1857 तिरुगुबाटु ईस्ट इंडिया कंपनी दशाब्दाल अराचक पालन तोलिसारिगा व्यतिरेकिंचिन पोराटम अदि भारतीयुलु तिरगबडिते एला उंटुंदो रुचि चूपिंची ब्रिटिशर्लकु चमटलु पट्टिंचिन घटन अदि 1857 तिरुगुबाटुकु कारणालु एंटि आ तरुवात एं जरिगिंदि तिरुगुबाटुकु चाला पेर्लुन्नायि अभी सिपाई म्यूटिनी इंडियन म्यूटिनी ग्रेट रेबेलियन रिवोल्ट ऑफ 1857 स्वातंत्र्यं कोसम जरिगिन तोलि युद्धं 1857 तिरुगुबाटुकु पलु कीलक कारणालु उन्नायि वाटि गुरिंचि ओक्कोक्कटिगा तेलुसुकुंदां सैनिकुल तिरुगुबाटु దేశంలో బ్రిటిష్ సైన్యంలో భారతీయుల వాటా 87% వరకు ఉండేది కానీ భారత సైనికులకు బ్రిటిషర్లతో పోల్చుకుంటే జీతం చాలా తక్కువ ఒకటే ర్యాంకులో ఉన్న వేతనం తక్కువగా ఇచ్చేవారు దీనిపై చాలా దశాబ్దాలుగా జవానులలో అసంతృప్తి ఉండేది పైగా ఇంటి నుంచి చాలా దూరంగా వీరు పని చేయాల్సి వచ్చేది చేస్తున్న పనికి అందే జీతానికి వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండేది ఇక 1856 లో భారత సైనికులు అవసరమైతే సముద్రాలను దాటి కూడా బ్రిటిష్ ప్రయోజనాల కోసం పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు లార్డ్ కనింగ్ ఈ మేరకు జనరల్ సర్వీసెస్ ఎంటర్‌టైన్‌మెంట్ యాక్ట్ ను ప్రవేశపెట్టారు ఇదిలా ఉండగా ప్రజలపై భారీ మొత్తంలో పన్నులను విధించడం మొదలుపెట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఫలితంగా రైతులు జమీందారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా రైతులు వ్యాపార కూలీల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అప్పులను తీర్చుకోలేక పన్నులు కట్టుకోలేక నలిగిపోయేవారు ఒకానొక దశలో చాలా మంది భూములను కూడా కోల్పోయారు బ్రిటిష్ సైన్యంలో ఉన్న అనేక మంది భారతీయులు వ్యాపార కూలీల కుటుంబం నుంచి వచ్చినవారే గ్రామాల్లో కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాలు చూసి వారందరూ కన్నీరు పెట్టుకునేవారు వాస్తవానికి ఇవన్నీ చాలా ఏళ్లుగా భారతీయులు అనుభవిస్తున్న వ్యధే కానీ 1857 తిరుగుబాటుకు ట్రిగ్గర్ పాయింట్ ఒకటి ఉంది అది క్యాట్రిడ్జ్ పై చుట్టూ నెలకొన్న వివాదం భారత సైనికుల చేతికి సరికొత్త ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ఉన్నాయి అయితే సమస్య అంతా క్యాట్రిడ్జ్ తోనే ఆ క్యాట్రిడ్జ్ పేపర్ను నోటితో చింపి రైఫిల్స్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది కానీ వాటిని ఆవు పంది కొవ్వుతో తయారు చేస్తారని ఊహాగానాలు వ్యాపించాయి ఆవు అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన జంతువు ఇక హిందూ సైనికుల కోపం కట్టలు తెంచుకుంది వీరికి ముస్లిం సోదరులు కూడా మద్దతు ఇవ్వడంతో సిపాయి తిరుగుబాటు మొదలైంది మార్చిలో భారత్ పోరాకు చెందిన మంగళ్ పాండే క్యాట్రిడ్జ్ ను ఉపయోగించేందుకు నిరాకరించాడు బలవంతం చేసిన అధికారులపై తిరగబడ్డాడు ఏప్రిల్ 8న మంగళ్ పాండేను ఉరితీశారు ఇది జరిగిన నెల రోజులకు మీరట్ కు చెందిన మరో 85 మంది సైనికులు కొత్త రైఫిల్స్ ను వాడమని తేల్చి చెప్పారు వారికి 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష పడింది ఆ తరువాత ఆ ప్రాంతం జవాన్లు పూర్తిగా తిరగబడ్డారు డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ఇండియాపై పట్టు సాధించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రోజులవి చట్టాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న రోజులవి అప్పుడే మరో వివాదానికి తెరలేపారు బ్రిటిషర్లు అదే డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ఒక్క మాటలో చెప్పాలంటే దేని ప్రకారం సహజంగా వారసులు లేని రాజులు తమ రాజ్యాన్ని బ్రిటిషర్లకు ఇచ్చేయాలి దత్తపుత్రులకు రాజ్యాన్ని పాలించే హక్కు లేదు హిందూ మతానికి విరుద్ధంగా పాశ్చాత్య ఆచారాలను ఇండియాపై రుద్దాలని బ్రిటిషర్లు భావిస్తున్నట్టుగా అప్పటికే కోపం మీద ఉన్న రాజ్యాలు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ చూసి ఇక విసుగెత్తిపోయాయి ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి పేరును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి ఆమె ధైర్య సాహసాలు దేశ చరిత్రలో నిలిచిపోతాయి ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి సహజ సంతానం లేకపోవడంతో దామోదర్ రావును దత్తత తీసుకుంది అతనికి సింహాసనాన్ని కట్టబెట్టాలని చూడగా బ్రిటిషర్లు అడ్డుపడ్డారు సిపాయి మ్యూటిని మొదలైన సమయంలో
ఝాన్సీ లక్ష్మీబాయి కూడా బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసింది. స్వాతంత్ర పోరాటానికి ఊపిరి కాన్పూర్, లక్నో, బరేలీ, ఝాన్సీ, గ్వాలియర్, పాట్నా, రాజస్థాన్ సరిహద్దు వరకు ఈ 1857 తిరుగుబాటు విస్తరించింది. ఒక్కో రాజ్యం ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటుకు మద్దతిస్తూ వచ్చింది. పలువురు రాజులు సైతం బ్రిటిషర్లపై పోరాటంలో పాల్గొన్నారు. మరోవైపు 1857 మేలో ఉత్తర భారతంలోని దేశ సైనికులు ఢిల్లీ వైపు అడుగులు వేశారు. ఆ సమయంలో బ్రిటిషు సైన్యం అక్కడ లేదు. జెండా ఎగురవేసిన భారత జవాన్లు, బ్రిటిషర్ల పింఛన్పై జీవిస్తున్న మొఘల్ రాజు బహదూర్ షా రెండును దేశ చక్రవర్తిగా ప్రకటించారు. విజయం సాధించలేదు. కానీ 1857 తిరుగుబాటును అంతం చేసేందుకు బ్రిటిషర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. తొలుత ఆలస్యంగా కదిలినా ఆ తరువాత వేగంగా పావులు కదుపుతూ ఒక్కో తిరుగుబాటు ప్రాంతంపై పట్టు సాధిస్తూ వచ్చారు. చివరికి 1858 జూలై 8న, అంటే 14 నెలల తరువాత తిరుగుబాటుకు ముగింపు పడింది. తిరుగుబాటు అంతమవ్వటానికి కొన్ని కారణాలున్నాయి. ఇది దేశం మొత్తం విస్తరించలేదు. స్వాతంత్ర కాంక్ష కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. హైదరాబాద్, మైసూర్, కశ్మీర్ వంటి ప్రావిన్స్లపై దీని ప్రభావం శూన్యం. మరోవైపు ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్ వంటి వీరులు ఉన్నప్పటికీ దళాలను ఐక్యమత్యంతో నడిపే నాయకుడు లేకపోవటం తిరుగుబాటు పతనానికి కారణమని చెప్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ తిరుగుబాటుకు ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించలేదు. అదే 1947కు 1857కు ఉన్న తేడా. ఏదైనా ఉద్యమం విజయవంతం అవ్వాలంటే కింది స్థాయి నుంచి మద్దతు ఉండాల్సిందే. అది ఇక్కడ జరగలేదు. అదే సమయంలో ధనవంతులైన వ్యాపారులు, జమీందారులు బ్రిటిషర్లకు అనుకూలంగా పనిచేశారు. తిరుగుబాటు ముగింపు తరువాత బ్రిటిషర్లు చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. బ్రిటిష్ రాజ్యం కిందకు ఇండియాను చేర్చారు. ఫలితంగా దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సగం ముగిసింది. దేశంలో మతాలు, ఆచారాలకు విలువనిస్తామని బ్రిటిష్ చెప్పింది. పాలనా వ్యవస్థను కీలక మార్పులు తీసుకొచ్చింది. సైనిక వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. డాక్ట్రిన్ ఆఫ్ లాక్ను తొలగించింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. 1857 సిపాయి తిరుగుబాటు అనుకున్నది సాధించలేకపోయినప్పటికీ దేశ స్వాతంత్ర కాంక్షను రగిల్చిన తొలి పోరాటంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఎక్కడైతే అణచివేత చర్యలు హెచ్చు మీరుతాయో అక్కడ ప్రతిఘటన ఎదురవ్వటం తప్పదని మరోమారు నిరూపించింది. బానిస సంఖ్యలతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలు స్వతంత్ర భారతదేశం కోసం కలలు కనే ధైర్యాన్నిచ్చింది. అక్కడి నుంచి భారతదేశ చరిత్రే మారిపోయింది. వందే మాతరం, భారత్ మాతాకి జై, జై హింద్.